అసెంబ్లీలో పట్టణ ప్రగతిపై చర్చ జరుగుతుంది. సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అట్లా ఏమున్నా చెప్పండి, దయచేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం, సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అధికారుల మీద ఆధారపడి ప్రజాప్రతినిధుల మీద కూడా తీసుకుంటాం, ఎందుకంటే చట్టంలోనే పొందుపరిచినాం కాబట్టి. అది అరమరికలు లేవు. అట్లా ఏమున్నా దయచేసి మీరు తెలియజేయాల్సిందిగా భట్టి విక్రమార్క గారిని కోరుతున్నా అధ్యక్ష. ఇవారు నిధుల విషయం చెప్పినారు. నిధుల విషయంలో అధ్యక్ష, వాళ్లకు గ్రామాల మీద ఉన్న ప్రేమ, ప్రజల మీద ఉన్న ప్రేమ కొన్ని విషయాలు చెప్పక తప్పదు. వాళ్ళు మాకన్నా గొప్పగా చేసి ఉండి అంతకన్నా మేము ఇప్పుడు తక్కువ చేస్తే మమ్మల్ని అనాలి, కానీ ఏమి చేయకుండా చేసే వాళ్ళని పట్టుకొని అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, వారి హయాంలో జరిగినటువంటి గొప్ప నిర్వహణలో మంచినీళ్ళు లేవు గ్రామాలలో, కరెంటు లేదు, వంగిపోయిన పోళ్ళు లూజు వైర్లు, కాలనీల మీద, గుడిసెల మీద, ఇండ్ల మీద గుంజిన కరెంటు తీగలు, ఇవన్నీ మేము గుంజుతామా? ఈ స్తంభాలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పెట్టారు? ఆ వైర్లను ఎప్పుడు గుంజారు? చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ప్రతి విషయాన్ని మైన్యూట్గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారితో పాటు, మున్సిపల్ మంత్రితో గారితో పాటు నేనే స్వయంగా పట్టించుకొని అనేక గంటలు దాని మీద పరిశోధనలాగా చేసి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని పిలిపించి ఇది మీకు కూడా మంచిది కాదా అని చెప్పి, పెద్ద పెద్ద ఎస్టిమేట్లు ఇస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండయి, మీరు కూడా కొంత ముందుకు రావాలని చెప్పి ప్రయత్నాలు చేసినాం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలలో 233,000 కొత్త స్తంభాలు ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఈ పల్లె ప్రగతిలో, పల్లె ప్రగతిలో, పట్టణ ప్రగతిలో 233,000 పోల్స్ ఏర్పాటు చేసినాం. 59,000 కిలోమీటర్ల మేరకు దళిత వాడలలో, గిరిజన వాడలలో, లంబాడి తండాలలో, ఆదివాసి గూడాలలో థర్డ్ వైర్ లేకుండా అధ్యక్ష దాన్ని ఏర్పాటు చేసినాం. ఇప్పుడు ఆ కొరత తీరింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి భాగంలో జరిగే దాంట్లో ఇప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఉంటారు గౌరవ మంత్రులు, పీరియాడికల్గా నేను కూడా చేస్తూ ఉంటాను. ఇంకా ఏమైనా మారుమూల ప్రాంతాలు అక్కడనో ఇక్కడనో చెదురుమురుగా మిగిలితే డెఫినెట్గా వాటికి కూడా అడిషనల్ పోల్స్ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. అక్కడ ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు. ఒకవేళ ప్రతిపక్ష సభ్యుల దృష్టిలో ఉన్నట్టయితే, ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉన్నట్టయితే మాకు తెలియజేయండి, వెంట వెంటనే దాన్ని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, అటెండ్ చేస్తుందని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా అధ్యక్ష, మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేళ్ళు దాటలేదు, మాటలు ఒక్కటే ఉంటే సరిపోదు. ఇది ఎట్లా జరుగుతుందంటే అధ్యక్ష, ఇది ఇప్పుడు వారేమో పర్ క్యాప్టే అధ్యక్ష, వారి పీరియడ్లో కేంద్రం ఎంతైతే డబ్బులు ఇస్తుందో, కేంద్రం అంటే అదే ఫైనాన్స్ కమిషన్ అలొకేషన్, ఎంతైతే వస్తుందో రాష్ట్రం కొంత ఇవ్వాలి బాధ్యత అని. వాళ్ళ కాలంలో కాంగ్రెస్ హయాంలో అధ్యక్ష ఇది జీవో, వాళ్ళు ఇష్యూ చేసిన జీవోని, నోటి మాటతోనే కాదు, పర్ క్యాప్ట వాళ్ళు ఇచ్చింది 4 రూపాయలు అధ్యక్ష. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పర్ క్యాప్ట 669 రూపాయలు. ఇది కూడా మేము ఆర్డర్ ఇచ్చినాం అధ్యక్ష, ఉత్తర్వే 4 రూపీస్ 4 రూపాయలు పర్ క్యాప్ట వాళ్ళు రిలీజ్ చేసినారు గ్రామ పంచాయతీలకు. ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చేది 669 రూపాయలు. ఇక వాళ్ళు ఏం చేసినారో, మేమేం చేస్తున్నామో. ఇప్పుడు నేను మాట్లాడే మాట బయట వింటున్నారు అధ్యక్ష, మొత్తం 12,769 సర్పంచ్లు వింటున్నారు, అధికారులు వింటున్నారు, ప్రజలు కూడా వింటున్నారు. ఇక ఈ డబ్బు ప్రతి నెల విడుదల చేస్తున్నాం మేము, ఇది వారి కథ. వాళ్ళ కాలంలో అధ్యక్ష గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇచ్చిన జీతం పాపం, వాళ్ళ గోస భగవంతుని కరక, ఆ కారోబార్ పుణ్యం. జిహెచ్ఎంసీలో వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష 8,500 రూపాయలు. ఈరోజు జిహెచ్ఎంసీ కార్మికుల జీతాలు 17,000 రూపాయలు అధ్యక్ష. ఇలా సర్పంచ్ల కంటే ఎంపీటీసీల కంటే ఎక్కువ జీతం ఇస్తున్నాం అధ్యక్ష. తమకు తెలుసు, ఒక దశలో నేను సఫాయ్ అన్నా, నీకు సలాం అన్నా అని చెప్పిన, వాళ్ళని గౌరవించాలి, మన తల్లిదండ్రుల కంటే గొప్పోళ్ళు వాళ్ళు. మన చిన్నప్పుడు మనం జీదే సీమిడి ముక్కు మన్ను మశానం అంతా మన తల్లిదండ్రులు శుభ్రం చేసేటట్టు పెంచినరో, మనం బారేసే చెత్తను, వ్యర్థాలను అన్నీ కూడా క్లీన్ చేసి గ్రామాలు, పట్టణాలు వాళ్ళు శుభ్రంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి దండం పెట్టాలి, వాళ్ళకి సలాం కొట్టాలని చెప్పి నేనే నినాదం చెప్పిన అధ్యక్ష.
ఊరికే చెప్పడం కాదు, వాళ్ళకి చాలా అద్భుతంగా శాలరీస్ పెంచినాం. 500 నుంచి 4000 ఉండే అధ్యక్ష గతంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి. దాని వల్ల మేము అందరికి సమానంగా ఉండే విధంగా 500 తీసేసి 8500 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఈ పని చేయొచ్చు, కొంత వెసులుబాటు వాళ్ళ సంత పని కూడా చేసుకోవచ్చు. కఠినమైన నిబంధనలు ఉండయి. వాళ్ళ వ్యవసాయం అదో ఇదో చేసుకుంటారు కాబట్టి ఊరి లోపల ఆ వెసులుబాటు కూడా ఇస్తారు అధ్యక్ష. ఇందాక మినిస్టర్ గారు చెప్పినారు మున్సిపాలిటీలలో 12,000 తగ్గకుండా జీతాలు ఇస్తూ ఉన్నారు. గతంలో చాలా దారుణంగా ఉండే. అట్లనే అధ్యక్ష సర్పంచులంతా బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. మొన్న కూడా అన్నారు, ఇలా కూడా అన్నారు. ఎందుకు దుఃఖపడతారని నాకు అర్థం కాదు. మీరు దుఃఖపెట్టారు, వాళ్ళు మేమేది పెడుతున్నాం? సర్పంచుల గౌరవ వేతనాలు అధ్యక్ష, వీళ్ళు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వీలు ఇచ్చిన గౌరవం. చాలా చాలా తక్కువ వచ్చా అధ్యక్ష. అసలు వాళ్ళు నేమ్సేక్ అయిపోయే పరిస్థితి పెట్టినారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లకు గతంలో 7,500 రూపాయలు ఉండే అధ్యక్ష వాళ్ళకి ఇచ్చే హానరోరియం. ఇప్పుడు 1,00,000 రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. జడ్పీటీసీ సభ్యులకు వీళ్ళు ఇచ్చింది 2,250 రూపాయలు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది 13,000 రూపాయలు అధ్యక్ష. మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకు వాళ్ళు ఉన్నప్పుడు 1,500 రూపాయలు ఇచ్చారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది 13,000 రూపాయలు. ఎంపీటీసీ సభ్యులకు 750 రూపాయలు ఉండే, వాళ్ళకి 6,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచులకు 1,000 రూపాయలు ఉండే, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 15, ఈరోజు 6,500 ఇస్తూ ఉన్నారు. అంటే ప్రేరణ కలిగించాలే అని చట్టాన్ని వాళ్ళు నెత్తిన రుద్దడమే కాదు, వాళ్ళకు కూడా కొంచెం గౌరవప్రదంగా ఉండాలి పద్ధతి అని చెప్పి. జిల్లా పరిషత్ చైర్మన్కి ఏమో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ అధ్యక్ష ఉన్నాయి. మీరు కూర్చో. వాళ్ళని కూడా గౌరవించాలని ఉద్దేశంతో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఉంది, జీతం 7,500. తిరిగే కార్లు డొక్కు కార్లు, వాళ్ళకి అన్ని నూతనమైన కార్లు కొనిచ్చినాం, వసతులు ఏర్పాటు చేసినాం, శాలరీ పెంచినాం, కొంచెం గౌరవం కూడా పెంచినాం. ఇందులో ఒక పెద్ద కథ ఉంటుంది అధ్యక్ష. ఈ కేంద్ర ఫైనాన్స్ అంటే అదంతా చాలా దూరం పోతే చెప్పినా కొద్ది, అంటే ఎట్లా ఉంటుందంటే ఇదేమో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి అధ్యక్ష. ఇప్పుడున్న కేంద్రం వైఖరి స్లోగన్లు ఉన్నట్టుగా పని ఉండాలి కదా అధ్యక్ష, పని ఉండదు అట్లా. ఫైనాన్స్ కమిషన్ నుంచి ఫైనాన్స్ కమిషన్కు, లేదా పంచవర్ష ప్రణాళిక నుంచి మరో పంచవర్ష ప్రణాళిక నిధులు పెంచాలి. కానీ ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి కోసం ఈ 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ తీసుకొని 25% కట్ చేసినారు అధ్యక్ష. లోకల్ బాడీస్కి ఇచ్చే ఫండ్స్లో 25% కోత విధించినారు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం. గతంలో మన రాష్ట్రానికి 1,847 కోట్లు వస్తే ఇప్పుడు 1,365 కోట్లు వస్తా ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ వైఖరి. కేంద్రం నుంచి స్థానిక సంస్థలను అభివృద్ధి చేయడానికి మనకు అందుతున్న సహకారం ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులండి. తర్వాత అధ్యక్ష, అప్పుడేమో 2,000 కోట్ల కరెంటు బిల్లు బకాయిలు అధ్యక్ష. గతంలో నేను అంటే కాంగ్రెస్ హయాంలో అన్ని బోర్లు మోటార్లు గ్రామం నిండా చెత్త, కూలిపోయిన ఇంట్లో డెబ్రిస్ శిథిలాలు, ఆ పాడుబడ్డ బాయిలు, ఆ బోర్ బాయిలలో చిన్నపిల్లనో పిల్లగాడో పడిపోవడం, దానికి టీవీలన్నీ చూపించడం, ఫైర్ ఇంజన్లు పోడు, జిల్లా ఎస్పీలు పోడు, కలెక్టర్లు పోడు, తక్కువ మంత్రులు పోడు. ఈ ఏడాది నరద నుంచి ఎక్కడన్నా పిల్లగాళ్ళు బోర్లు బాయిల బోర్లలో పడుతున్నారు అధ్యక్ష. మొత్తం మూసేపించిన ఒక్కటి లేకుండా, ఒక్కటి కూడా లేకుండా పాడుబడ్డ బాయిలన్నీ మూసేపించినాం. మా గ్రామం ఎట్లుండాలి, వాట్ వీఆర్ టుడే వాట్ మై విలేజ్ హ్యాస్ టు బి టుమారో అనే నైపుణ్యం వాళ్ళకి రావాలని చెప్పి
ప్లాన్ మై విలేజ్, ప్లాన్ యువర్ విలేజ్ గ్రామజ్యోతి అనే కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ లాగిచ్చి ఇక్కడ మన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్ తెచ్చి ఎన్ఐఆర్డీకి తెచ్చి వాళ్ళకి కొన్ని శిక్షణ కూడా ఇచ్చి జిల్లాలలో కూడా ఇచ్చి మీ గ్రామాన్ని మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా దీన్ని రూపుదిద్దాలి, గ్రామానికి ఉండాల్సిన ప్రాథమిక బేసిక్ నీడ్స్ ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలి అని రావాలని చెప్పినాం అధ్యక్ష. అది తప్ప ఇంకో మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మిత్రులు రఘునందన్ గారు చెప్పినారు కొత్త తండాలు ఏర్పడ్డ గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో వాడికి ఇబ్బంది అవుతుందని చెప్పి అధ్యక్ష మేము ఏం చేసినామంటే ఇదంతా అన్నిటి లైట్లో ఆ గ్రామజ్యోతి నివేదికలు వచ్చిన తర్వాత మన ఊరు మన ప్రగతి నివేదిక వచ్చిన తర్వాత ఉన్న చట్టాన్ని జరుగుతున్న పరిస్థితులను కన్సిడరేషన్లోకి తీసుకొని ఒక ఇంటిగ్రేటెడ్ యాక్ట్ రావాలి, దీనికి ఒక సరైన పందా ఉండాలి అనే ఉద్దేశంతో ప్లాన్ చేసినాం. అతి చిన్న గ్రామ పంచాయతీ, తక్కువలో తక్కువ ఉండే గ్రామ పంచాయతీ, ఆదాయం రాకుండా ఉండే గ్రామ పంచాయతీ, వాడికి సమన్యాయం జరగాలని చెప్పేసి మొత్తం పూల్ మనీ డబ్బులు స్టేట్ తీసుకొని ఇక్కడ నుంచి యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. కొన్ని గ్రామ పంచాయతీలు ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ కట్టాలన్నా, పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వాలన్నా, బిల్లు కట్టాలన్నా వాళ్ళకి ఇబ్బంది కావద్దని 500,000 లోపు ఏ గ్రామాలైతే ఉన్నాయో, 500,000 ఆదాయం వచ్చే లోపు వాటన్నిటికీ మిగతా డబ్బునిచ్చి ఇలా 5 లక్షలు ప్రతి గ్రామ పంచాయతీకి ఆదాయం ఉండేటట్టు ప్రభుత్వం ఇస్తూ ఉంది అధ్యక్ష. విధులు నిధులు విడుదల చేస్తూ ఉంది.